వివాహం చేసుకోబోతున్న వరుణికి ఎవరికి అబ్బాయి పేరు ఏంటండి కళ్యాణికి కళ్యాణ్ గారికి నేను చెప్పబోతుంది ఏంటంటే జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన ఒకటే ఒకటి ఏంటంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ భార్యని అర్థం చేసుకున్నాం అనుకోవటం చాలా తప్పు అది అర్థమవుతుంది అర్థమైందా అంటే భార్యని అర్థం చేసుకుంటున్నాను అనుకోవటం అనేది పెద్ద భ్రమ అది అంటే భార్యని అర్థం చేసుకోవటం అనుకోవటం ఎవరు వల్ల కాదండి అందరూ మా భార్య గురించి నాకు బాగా తెలుసు అంటున్నారు అయ్య బాబా మీకు ఎవరు తెలియదండి బాబా నేను నా నెత్తి మీద ఎంత జుట్టు ఊడిపోయిందో అంతమంది ఫ్యామిలీస్కి నేను కౌన్సిలింగ్ చేశాను నేను పాస్టర్ని బైబిల్ కాలేజ్ టీచర్ని వచ్చే సంవత్సరం బైబిల్ కాలేజ్ ప్రారంభించబోతున్నాను అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ని సైకాలజిస్ట్ని నేను ఎంతమందిని చూశానో చాలా మంది నా భార్య గురించి నాకు బాగా తెలుసు అనుకుంటారు కానీ భార్యని అర్థం చేసుకుందాం అనుకోవటం అయ్యో పెద్ద భ్రమండి అది వాళ్ళ కాదు అలాగే బ్రదరు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఉంది నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు అని బైబిల్లో ఉంది మీరు అట్లాగే ఉండాలి మీ భార్య విషయంలో అర్థమైందా ఏమని ఎలా ఉండాలి అమ్మా నువ్వు తప్పితే నాకు ఎవరు లేరమ్మా అన్నట్టుగానే ఉండాలి రైట్ ఇప్పుడు వాక్య భాగం దైవ సేవకులు చదివారు ఆది కాండంలో చదివారు అలాగే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చదివారు కొద్ది మాటలు నేను వాటి నుండి కొన్ని మాటలు నేర్పించాలని ఆశపడుతున్నాను ఆది కాండం 2:24 రాయబడిన మాట ఏమిటంటే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు వాక్యం ఎక్కువ చెప్పేసి మిమ్మల్ని అందరిని బోరుకొట్టించినాం మీ అటెన్షన్ నేను తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేస్తాను చివరిలో ఉన్న మాట ఏంటండి వారు ఏక శరీరమై ఉందురు వివాహం చేసుకుని భార్య భర్తలందరినీ ఇక్కడ కూర్చున్న వారందరినీ నేను అడుగుతున్న ఒక ప్రశ్న మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉంటున్నారా కలిసిపోతున్నారా నేను చెప్పింది మీకు అర్థమైందా మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఉంటున్నారా కలిసిపోతున్నారా నేను అడిగింది అర్థమైందా కలిసి ఉంటున్నారా అన్న దానికి అర్థం అలాగే కలిసిపోతున్నారా అన్న దానికి అర్థం రెండు చెప్తాను దాన్ని బట్టి మీరే అంచనా వేసుకోండి కొన్ని కుటుంబాలలో భార్య భర్తలు ఉంటారు ఆ భార్య భర్తల పరిస్థితి ఎలా ఉంటుందంటే భర్త గారు ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతారు సంపాదించడానికి కష్టపడి కష్టపడి రాత్రికి వస్తారు వచ్చేసరికి అప్పటికి వంట చేసి భార్య గారు అక్కడ సిద్ధపరిచేస్తారు పిల్లలను నిద్రపరచడానికి ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు ఈయన గారు వస్తారు భోజనం పెట్టుకుని తినేస్తారు పడుకుంటారు మళ్ళీ ఉదయం లేచి ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతారు వాళ్ళు కలిసే ఉంటున్నారు కలిసి పోవటం లేదు వాళ్ళు మాట్లాడుకోవటం లేదు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ కలిసి పోవటం లేదు కానీ కొన్ని కుటుంబాలలో చూస్తే ఎప్పటికప్పుడు భార్య గారు భర్తకు ఫోన్ చేస్తారు ఆయన పనిలో ఉన్నా ఆఫీస్లో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా కానీ ఫోన్ చేసి ఏమండి ఫోన్ చేశారా ఏమండి టైం అయిపోతుంది అన్నం తినండి లేకుంటే ఆయనకి ఏమైనా అనారోగ్యం ఉంటే టైం అయిపోతుంది ట్యాబ్లెట్లు వేసుకోండి ఆయనతో మాట్లాడినా సరే అని చెప్పి ఆయన అలా చేస్తారు అలాగే సాయంత్రం అయిన తర్వాత ఉద్యోగం నుంచి పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో కూర్చొని బిడ్డలతో కాసేపు మాట్లాడతారు అది కలిసిపోవటం అంటే ఇప్పుడు మీరు చెప్పండి మీ కుటుంబాలలో ఉంటున్న వారందరూ భార్య భర్తలందరూ కలిసి ఉంటున్నారా కలిసిపోతున్నారా చాలా కుటుంబాలలో జరిగేది ఏమిటంటే కలిసి ఉంటారు అడ్జస్ట్మెంట్ మేము అడ్జస్ట్ అయిపోతున్నామండి పెళ్లి చేసుకున్నాం కదండి వైవాహిక జీవితాన్ని కొనసాగించాలి కదండి అడ్జస్ట్ అయిపోతున్నామండి అని కలిసి అలాగే జీవనాన్ని కొనసాగిస్తారు కానీ కలిసిపోయే పరిస్థితిలో చాలా మంది లేరు కలిసి ఉండటం వలన కలిసిపోవటం వలన రెండిట్లో ఉన్న వ్యత్యాసాలు మీకు ఒకసారి చెప్తాను
కలిసి ఉన్నప్పుడు ఏంటంటే వారి మధ్యలోనికి ఇంకొక వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది. కలిసి పోవటాన్ని బట్టి ఇంకొక వ్యక్తి మధ్యలోకి రాలేడు. ఒక చోట జరిగిన సంఘటన ఏమిటంటే, ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. అన్యోన్యంగా ఉంటే అది ఎదురింట్లో ఉన్న ఆంటీ గారికి నచ్చక కుళ్ళు వచ్చింది. ఏమొచ్చింది మనసులో, ఏమొచ్చింది గట్టిగా బాగా కుళ్ళు వచ్చేసింది అనమాట. అందుకనే అరే వీళ్ళిద్దరు అన్యోన్యంగా బాగుంటున్నారే అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళ మధ్య ఏదో పొల్ల పెడదాం అనుకుంది. ఆవిడేం చేసిందంటే, భర్త గారి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ ఒంటరిగా ఉంటున్న ఈవిడ ఏం చేస్తూ ఉందా అని గమనిస్తూ ఉంది. సడన్ గా ఒకనొక సమయంలో ఏమైపోయిందంటే, ఈమెకి అవకాశం దొరికింది. అవకాశం ఏంటంటే, భర్త గారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఒక యవనస్తుడు సైలెంట్ గా ఇంట్లోకి వెళ్తున్నాడు. మరలా భర్త గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైంకి ఇంట్లో నుంచి ఆ యవనస్తుడు బయటికి వెళ్ళిపోతున్నాడు. అవకాశం దొరికింది కదా అని చూసింది. వాళ్ళ ఆయన కనిపించింది, అబ్బాయి అబ్బాయి ఇటు అబ్బాయి అని పిలిచింది. సరే కదా అని ఏంటి ఆంటీ గారు అంటే, మీ ఆవిడ ఎలాంటి పని చేస్తుందో తెలుసా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోగానే ఎవడో ఒక అబ్బాయిని తెచ్చుకుంటుంది, మళ్ళా నువ్వు వచ్చే టైంకి అబ్బాయిని పంపేస్తుంది అని చెప్పేసరికి, ఏంటి నా భార్య గురించి ఎలా మాట్లాడింది అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాలి, భార్యలో ప్రవర్తనలు ఏమి తేడా లేదు, బాగానే ఉంది, ఇదేంటి ఇలాగంటే. సరే ఒకసారి కనిపెడదామని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళి ఏం చేశాడంటే, రోడ్డు చివరిన మాట వేసుకొని చూస్తా ఉన్నాడు. కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిన కాసేపటికి ఒక యవనస్తుడు అలాగే ఇంట్లోకి చొరబడ్డాడు, ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. అమ్మా ఆంటీ గారు చెప్పింది కరెక్టే అని చెప్పి మనస్తాపంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఎలా నిలబడి చూస్తూ ఉన్నాడు. సాయంత్రం కరెక్ట్గా ఆఫీస్ అయిపోయే టైంకి ఈయన గారు ఇంటికి వచ్చే టైంకి ఆ యవనస్తుడు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు. హృదయంలో బాగా బాధ పుట్టేసింది, అయ్యో ఏంటి ఎలాగ జరిగింది ఇలా జరిగిందని. మరుసటి రోజు కూడా మళ్ళా వెళ్ళి రోడ్డు చివర కాపు వేసుకొని చూస్తూ ఉన్నాడు. మరుసటి రోజు కూడా అదే రిపీట్ అయింది. ఇలాగా వారం రోజుల పాటు ఆయన కాపు కాశాడు. ఇక హృదయంలో గదిబీలు బాగా పెరిగిపోయి ఏదో విధంగా వీడిని చంపేయాలి, అలాగే నా భార్యని కూడా చంపేయాలి. చూసావా సాయంత్రం వచ్చేసరికి నాతో పాటు ఏం తెలియని దానిలాగా ఎంత నటిస్తా ఉందో అని చెప్పి మనసులో అనుమానం బాగా పెంచేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, ఒకరోజు ఒక పెద్ద రాడ్డు తీసుకొని రోడ్డు చివర మాటేసుకొని కాల్చుకొని ఉన్నాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళగానే ఒక యవనస్తుడు లోపలికి వచ్చాడు ఇంట్లోకి. ఆ యవనస్తుడిని చూసి నేను కూడా ఎట్లాగైనా వాడిని చంపేయాలి, నా భార్యని చంపేయాలని చెప్పి ఆ రాడ్డు పట్టుకొని అలా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే సోఫాలో అటువైపు తిరిగి ఈ అబ్బాయి కూర్చొని ఉన్నాడు. వెనకకుండా వచ్చి ఆ రాడ్డుని తీసుకొని తల మీద కొట్టి కొట్టి కొడుతూ ఉంటే గట్టి గట్టిగా అరుస్తూ ఆ పిల్లవాడు ఆ అబ్బాయి కింద పడిపోయాడు అనమాట. కింద పడిపోయి అరుస్తూ ఉంటే ఆ అరుపులకి వంటగదిలో పనిచేసుకుంటున్న తన భార్య పరిగెట్టుకుంటూ వచ్చింది. అయ్యో ఏమండి ఏమండి ఏం చేశారు, ఏమైపోయిందంటే, ఏమే నేను లేనప్పుడు ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తా ఉన్నావా, నన్ను మోసం చేస్తావా, నువ్వు ఈడు నువ్వు కలిసి ఇలా చేస్తూ ఉంటారా అని చెప్పి అనరాని చెడ్డ మాటలని అంటా ఉన్నాడు. అప్పుడు భార్య అంటుంది, అయ్యో ఎంత పని చేశారండి మీరు, వీడెవడో తెలుసా, చిన్నప్పుడు మా ఇంట్లో నుంచి మా నాన్న మీద మా అమ్మ మీద కోపపడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు నా తమ్ముడు అని చెప్పాను కదా, వాడేనండి వీడు, నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడండి. మా అమ్మ నాన్నతో మళ్ళీ మాట్లాడమని వాళ్ళని ఒప్పించమని నేను ఇంటికి వస్తానండి, ప్రతిరోజు వచ్చి నన్ను బ్రతిమలాడుతున్నాడండి, ఎంత పని చేశారండి అన్నది. ఏమైపోయింది ఈ పరిస్థితి, ఏమైపోయింది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యం లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య కలిసిపోయే పరిస్థితి ఉంటే వెంటనే వచ్చి ఏమే ఆంటీ గారు ఏదో మాట్లాడుతున్నారంటే, పెద్దదేదో మాట్లాడింది, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కలుస్తుంది, మాట్లాడుకోగలరు, కానీ కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య సంబంధం అనేది లేనే లేదు. మీకు బైబిల్ గ్రంథంలో తెలిసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హవ్వా ఆదాము ఇద్దరు ఉన్నారు ఆది దంపతులు, మీ అందరు తెలుసు కదా. హవ్వా ఆదాము ఉన్నప్పుడు
హవ్వా ఒంటరిగా ఉండటం వచ్చి చూసింది. చూశాడు ఎవరో, ఎవడో పాము వేషము, పాము పాములాగా వచ్చి వేషధారణ ధరించుకొని వచ్చి ఇది నిజమా అంటున్నాడు. ఎవడాడు, ఎవడాడు? అపవాది అయిన సాతాను వచ్చాడు. వచ్చి హవ్వను మోసగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హవ్వకి ఒక డౌట్ రావాలి యాక్చువల్గా నిజంగా అయితే. ఏమనంటే, ఓ పామా నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావు, నాకు దేవుడి స్వరం తెలుసు, నా భర్త స్వరం తెలుసు, ఈ మూడో స్వరం ఏంటో నాకు తెలియదు, నువ్వెవరు అని క్వశ్చన్ చేసి ఉంటే ఈరోజు మనకి గది పెట్టేది కాదు. అవునా? ప్రపంచం అంతా పాపం అనేది వచ్చేది కాదు. ఓ పామా నీ స్వరం నేను ఎప్పుడు వినలేదే, నువ్వెవరు అని క్వశ్చన్ చేసి ఉంటే, ప్రశ్నించుంటే ప్రపంచమంతా బాధలో, శాపంలో, పాపంలో పడేది కాదు. ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి వస్తారో, అది వివాహం చేసుకోబోయే కళ్యాణి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, అలాగే సుకన్య వాళ్ళ తల్లిదండ్రులైనా కావచ్చు. భార్య భర్తలుగా మీరు తీర్చిదిద్దబడిన తర్వాత మీ మధ్యలోనికి ఏ వ్యక్తి కూడా రావడానికి అవకాశం లేదు. వాక్యంలో మనం చదివాం, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అంటే వీరి ఆలోచన ఇద్దరు ఒకేలాగా ఉంటుంది. ఒకరేం ఆలోచన చేస్తే ఇంకోటి కూడా అదే ఆలోచన చేస్తారు. ఒకరు మాట్లాడేదే మరొకరు ప్రోత్సహిస్తారు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటారు. నేను చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ లో చెప్పాను, భార్య భర్తల మధ్య మూడు విషయాలు కావాలని. భార్య భర్తతో, భర్త భార్యతో ఎప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఏం చేయాలండి, ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, వింటున్న వాళ్ళు అందరూ చెప్పాలి. ఒకరితో ఒకరు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే నీ మనసులో ఉన్నది నీ భర్తకు, నీ భర్త మనసులో ఉన్నది నీకు తెలియదండి. అలాగే మీ పిల్లల గురించి మీకున్న ఆలోచనలు ఏంటో కూడా మీకు తెలియదు. ఒకరి గురించి ఒకరు వ్యక్తపరచుకోలేరు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అంతేకాకుండా భార్య భర్తలు ఇరువురు చేయాల్సింది ఏమిటంటే, రోజులో ఏదో ఒక సమయమైనా కనీసం ఒక అర్ధ గంట అయినా కానీ ఇద్దరు సమయము వెచ్చించాలి. కుటుంబ జీవితం కొరకు, మాట్లాడుకోవటానికి కొరకు. కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటుంది తెలుసా, భార్య గారు వచ్చి ఏమండి అని చెప్తా ఉంటే ఈ ఫోన్ తీసుకుని ఫోన్ ఇట్టకి చూస్తూ ఉంటారు. ఏమనుకోబాకండి పురుషులు, భార్య గారు వచ్చి ఏదో చెప్తా ఉంటుంది ఆవిడ, ఫోన్ తీసుకుని ఇలా చూస్తూ ఉంటే ఒక పక్క బడే కోపం వస్తూ ఉంటుంది దేవుడికి. ఏమనలేదు, ముసలోడు వచ్చి ఒకప్పుడు చెప్తాను ఈ సంగతి అన్నట్టుగా, అప్పుడు అప్పుడు ఉంటే అయ్యగారికి నెత్తి మీద ఇన్ని బొప్పులు కట్టి ఉంటే, ఎందుకు ఏ గిన్నెలు తీసుకున్నా లోటాలు తీసుకుని నెత్తి పగలు కొట్టిద్ది అనమాట. అప్పుడు అప్పుడు చెప్తాను ఈ సంగతి అన్నట్టుగా చాలా మంది భార్యలు ఏం చేస్తారంటే కోపాన్ని దిగమొంగుకొని అట్లాగుంటారు. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండాలి. దైవవాక్యంలో చదివింది అదే. వారిద్దరు ఎలా ఉన్నారు, ఏక శరీరమై ఉన్నారు. అంటే ఒకరి మాట ఒకరి మాట ఇద్దరిది వేరువేరుగా లేవు, కలిసిపోయి ఉన్నాయి. వారిద్దరు ఒకే భావం, ఒకే ఒక మాట. అలాగే ఒకరి విషయంలో ఒకరు కేర్ తీసుకునే విధంగా ఉండాలి. కేర్ తీసుకోవడం అంటే, ఇప్పుడు సపోజ్ సుకన్యకి అమ్మాయి తరపున మాట్లాడతాం, ఇప్పుడు అమ్మాయి తరపున తల్లిదండ్రులు ఉన్నారు కదా, అమ్మాయి తరపున మాట్లాడతాం. ఇప్పుడు సుకన్యకి ఏమైందంటే జ్వరం వచ్చింది అనుకుందాం. జ్వరం వచ్చేసరికి ఏంటంటే ఇంట్లో కళ్యాణ్ గారు చక్కగా ఆయన పనికెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పాపం బాగా భయంకరమైన జ్వరంతో మనసు మీద పడుకొని ఉంది. అలా పడుకొని ఉన్నప్పుడు కళ్యాణ్ బాబు వచ్చి ఆయన తన భార్యను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పని లేదు, కొంచెం తెలివితేటలు వాడండి, నేను చెప్పేది ఆలకిస్తే మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పని లేదు, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకురావాల్సిన పని లేదు, ఏం చేయాలి చెప్పనా?
భార్య దగ్గరికి వెళ్ళి అమ్మా ఎలాగుందమ్మా అని ఇలా తల ఒక్కసారి నిమిర్తే చాలు ఎక్కడ లేని ఓపిక తెచ్చేసుకొని ఆయనకి బిర్యానీ ఇష్టమైన గబగబాలేసి ఉండేట్టు అవునా కదా ఈ ఆత్మీయ ప్రేమ కలిగిన స్పర్శ లేకే చాలా మంది స్త్రీలు బాధపడుతున్నారు పురుషులారా అర్థం చేసుకోవాలి ఏ కుటుంబంలో భార్య భర్తల మధ్య సన్నిహితమైన సంబంధం వాక్యంలో చదివిన రీతిగా ఏక రీతిగా ఉంటారో ఏక శరీరమై ఉంటారో ఆ కుటుంబంలో ప్రాబ్లం రాదు ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి కాసేపు ప్రతిరోజు మాట్లాడుకుంటారో ఆ కుటుంబంలో ఇబ్బందులు రావు ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి కాసేపు సమయాన్ని కుటుంబం కొరకు వెచ్చిస్తారో ఆ కుటుంబంలో ప్రాబ్లం రావు చివరికి అమెరికా అధ్యక్షుడు కూడా వారానికి 3 రోజులు తన కుటుంబంతో కూర్చొని భోజనం చేస్తాడు మీలో ఎంతమంది ప్రతిరోజు మీ కుటుంబంతో కూర్చొని భోజనాలు చేస్తున్నారండి ఇక్కడ ఒక సహోదరి చేయతే చాలా మంది తమ కుటుంబంతో కూర్చొని భోజనాలు చేయరు అది ఆత్మీయతను ప్రేమను పెంచుతది ఇదే మీ బిడ్డలకు కూడా అలవడుతుంది ఉదాహరణకి మీకు అర్థమవుట ఒక చిన్న విషయం చెప్తాను మా అబ్బాయి ఇప్పుడు 7th స్టాండర్డ్ చదువుతున్నాడు మా బాబు వాడు 5th క్లాస్ ఉన్నప్పుడు అంటే మధ్యలో ఒక సంవత్సరం బ్రేక్ వచ్చింది అనుకున్నంటే నేను 3 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను 5th తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన ఏమిటంటే నేను నా భార్య మా పాప మా అబ్బాయి మేము 4 కూర్చొని మా నాన్నగారు కూడా ఉన్నారు అప్పుడు మేము 5 కూర్చొని డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తా ఉన్నాం నా పిల్లలకి నేను నేర్పింది ఏమిటంటే స్కూల్ నుంచి రాగాల్ని ఇలాగ చేతులు చెప్తాను వాడు ఎంతోడు అయిపోయినా కానీ గబగబా వచ్చేసి ఇలా వాటేసేసి ఉంటాడు నన్ను లేపి తిప్పేస్తా ఉంటాడు మా పాప వచ్చి అలా కావలిం చేసుకుంటది అయితే వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటన్నా ఈరోజు విశేషాలు ఏంట్రా అని అడుగుతా స్కూల్ బస్సు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళా స్కూల్లో జరిగిన పరిస్థితులన్నీ చివరికి స్కూల్ బస్సు దిగి ఇంటికి వచ్చే వరకు అన్ని విషయాలు చెప్తారు పాఠం అప్ప చెప్పినట్టుగా టకటకా టకటకా చెప్పేస్తారు అయితే ఆ రోజు ఏమైందంటే కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం భోజనం చేస్తా ఉంటే మా అబ్బాయి ఏమన్నాడంటే డాడీ డాడీ ఈరోజు స్కూల్లో ఏం జరిగింది తెలుసా అన్నాడు ఏంటి నాన్న ఏం జరిగిందిరా అన్న భర్తగాడు ఎంత మాట అన్నాడో డాడీ అన్నాడు ఏమన్నాడురా అన్న డాడీ డాడీ భర్తగాడే డాడీ అరే మన క్లాసులో చాలా మంది గర్ల్స్ ఉన్నారు కదా ఎవరో ఒక లవ్ చేయబోయేవా అన్నాడంట ఇది చదివేది 5th తరగతి మీరైతే ఏం చేస్తారు రే నువ్వు చదివే తరగతి ఏంట్రా చిన్న వయసులో ఎవరు నేర్పుతున్నాడు రీ ఆలోచన తిడతారా లేదా తిడతారు కదా ఒక్క క్షణం ఆలోచించాను నేను ఆలోచించి ఆగిపోయి వెంటనే వాడి వైపు చూసి మరి ఎవరో ట్రై చేయబోయేవరా అన్న వెంటనే వాడు అన్నాడు చీ ఎవరు బాగాలేదు డాడీ ఎవరు బాగాలేదు వేస్ట్ అన్నాడు దేవా బతికిపోయాను ఆయన అనుకున్నా ఎప్పుడైతే తల్లిదండ్రులు తమ బిడ్డలతో ఇలాగ చక్కగా మనసు విప్పి మాట్లాడుతూ ఉంటారో బిడ్డలు కూడా మనసు విప్పి మాట్లాడతారు పారిపోటాలు లేచిపోటాలు ఆత్మహత్యలు చేసుకోవటాలు ఉండవండి వాడి లైఫ్లో ఒకవేళ భవిష్యత్తులో ఏం చేసినా ఫస్ట్ వచ్చి నాకే చెప్తాడు ఎవరికి చెప్పడు ఫస్ట్ వచ్చి వాళ్ళ మమ్మీకి కూడా నాకే చెప్తాడు ముందు ఈ కుటుంబంలో ఇటువంటి అనుబంధ బాంధవ్యాలు మీకున్నప్పుడు కుటుంబంలో ఏ ప్రాబ్లం అనేది రాదు వారిద్దరూ ఏక శరీరమై ఉందని వాక్య భాగంలో ఉంది అవునా మరి అవ్వా ఆదాము మధ్య ఏక శరీరత్వం ఉందా లేదా మధ్యలో ఒకడు వచ్చి దూరాడు మధ్యలో ఒకడు వచ్చి దూరినప్పుడు ప్రశ్నించాలి కదా నాకు నా దేవుడు నా భర్త యొక్క స్వరం తెలుసు నా దేవుని స్వరం తెలుసు నీ స్వరం నేను ఎప్పుడు వినలేదే అని ఆ సాధారణను ప్రశ్నిస్తే ప్రాబ్లం వచ్చేది కాదు కదా మీ కుటుంబాలలో కూడా ఎవరన్నా వచ్చి మీ కుటుంబాలను పాడు చేయడానికి ఇందాక ఆంటీ గారి గురించి ఒక ఫ్యామిలీ గురించి చెప్పాను కదా అలాగ పొలాలు పెట్టడానికి ప్రయత్నం చేశారనుకోండి నేను చెప్తున్నాను కదా మీరు ఎదురు ప్రశ్నించాలి తొందరపాటు వద్దు అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి
వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వివాహం ద్వారా మన కళ్యాణ్ బాబు అలాగే సుకన్య వీరిద్దరూ జతపరచబడబోచున్నారు. వారి జీవితాలలో కూడా దైవ వాక్యంలో చెప్పబడి ఉన్న రీతిగా ఏక శరీరమై ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సమాజమునకు గొప్ప మాదిరిగా వారు ఉండాలని మనమంతా ఈ ఉదయకాల సమయంలో ఈ మధ్యకాల సమయంలో ప్రార్థన చేద్దాం. దైవ దీవెనంతో పాటు మీ అందరి శుభాకాంక్షలు కూడా వారందరికీ ఉండాలి. అలాగే చెప్పబడిన మాటలు విత్తబడిన వాక్యము మీ అందరి హృదయాలలో కూడా ప్రభు ఫలింపజేసి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలన్నిటినీ ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ నా ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అలేలు చెప్తారా? నేను చెప్పింది మీకు నచ్చకపోతే అలేలు చెప్పబాకండి. ఏం నచ్చలేదైతే ఇంకోసారి రాబాక ఇల్పో అన్నట్టు చెప్తున్నారు. ఈరోజు మాకు ఉపాస ప్రార్థన అండి. నేను గబగబ పరిగెట్టాలి, అయినా కానీ అయ్యగారు రమ్మన్నారని చెప్పి కళ్యాణ్ బాబు గారిని అలాగే రాహేలమ్మ గారిని మన ఇస్రాయిల్ గారిని వాళ్ళ కుటుంబాన్ని బాగా ఇష్టపడి మేము వచ్చాం. మరి అలేలు చెప్పరేటి గట్టిగా హల్లెలూయా గట్టిగా సంతోషంగా ఉన్నవాడు అలేలు చెప్పండి. ఇస్రాయిల్ గారు బిర్యానీనా? బిర్యానీనా ఇస్రాయిల్ గారు? బాబు అందరు బిర్యానీయేగా, మంచి బిర్యానీ. మరి గట్టిగా అలేలు చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగు గాక. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.